కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డీలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించిన నేపథ్యంలో వీసీ ఏదైతే పోలీసులను పిలిచి దగ్గరుండి వాళ్ళను పోలీసుల చేత లాఠీ చార్జ్ చేపించి విపరీతంగా కొట్టిన దానికి సందర్భంగా ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉంది। ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం। చెప్పండి అసలు ఏం జరిగింది, మీ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? काकतीय यूनिवर्सिटी पीएचडी फलितालो अक्रम जी अन्यायम जरिंदी विद्यार्थी के यूनिवर्सिटी उठा विद्यार्थु यूनिवर्सी वीसी दी अड़गम जरिए अड़गन अंतर मूड रोज वरसा वालू रोजु सर ऐज पर् मेरी ऐज पर् मेरी का उद्योग प्रभुत्व उद्योग पार्ट टाइम पीहेडी ओखर की मेरी उठा विद्यार्थुन का वेरे वाले आ डिपार्टेंट डिपार्टेंट अवन संबंध लेंतन लेने मटल चपेट वीसी रमेश गारू यूनिवर्सीटी कंकण कट्कने वीसी बाध्यतापटिंदे पल्ला राजेश्वर रेड्डी आदेश मेरे को पनचे प्रभुत्व यूनिवर्सीटी आई काकतीय यूनिवर्सीटी निर्वीर्य सर्वनाश पोवालने लक्ष्य तो पनचे ताटिकोंड रमेश गार बर्तरफ चेयरने मेम राष्ट्र प्रभुत्वानी अदे विधा गवर्नर के केयू जेएसी पक्ष डिमांड विद्यार्थु वार हकल कोसम वार संक्षेम कोसम बीसी ने अड़क एवर अड़ता इध स्वयं प्रतिपत्ति यूनिवर्सिटी इक रिजिस्ट्रार बीसी अन्यायम जरिए ऐज पर् मेरी प्रकार रो रो लिस्ट सर अड़े अड़ते वाल शांति युत धर्ना चुंटे पुलिस पिपच्चि अकारण वाल अक्रम अरेस्ट चेप्चि वाल दाड़ी चेप्चि टास्क फोर्स आफीसो वैसी वाल अति किरातक काल्लू विरग्गोटा नेरंतकलते का वालंत दोषलते का निजाने यूनिवर्सीटी फर्नीचर ध्वंसम से यूनिवर्सीटी आदे अभी व्यतिरेक पनचे वारी ला उ चटमी अभी उन्ई वार अभविस्टर इला पुलिस वार भौतिक दाड़ चेयर बीसी चपते सीपी गेपयी सीपी गार अंत उन्नत हूदा उ విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే వారి సమస్యను పరిష్కారం చేయాలి। మీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే బీసీ తోటి సంప్రదింపులు చేసి వారి డిమాండ్ ఏంది, వారికి ఏం అడుగుతున్నారు, వారి వల్ల వారి డిమాండ్ మీ తోటి అయితదా కాదా ఏందనేది అడగాలి। టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పై కొట్టి వాళ్ళని కాళ్ళు చేతులు విరగొట్టడం అనేది దీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ నెల 12వ తారీఖు నాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి జేఏసీ పక్షాన అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను, కుల సంఘాలను అన్నిటిని మమేకం చేస్తూ జిల్లా వ్యాప్తంగా మేము బంద్ పిలిపివడం జరిగింది। ఆ బంద్ అందరూ సబ్బండ వర్గాల ప్రజలు, వాణిజ్య వ్యాపార అదే విధంగా విద్యా సంస్థల ప్రతినిధులంతా మాకు మద్దతుగా సహకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి బీసీకి, ఈ జిల్లాలో ఉన్నటువంటి సీపీకి కనువిలుపు కలిగించే విధంగా ఆ బంద్ విజయవంతం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం। ఇప్పటికైనా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి ఇంతటికి ఇంతటి కార్యక్రమానికి కారకులైనటువంటి బీసీ గారిని బర్తరఫ్ చేస్తారా, లేకపోతే రాబోయే ఎన్నికలలో మీ కర్మ మీరు అనుభవిస్తారా అని మేము అల్టిమేటం జారీ చేయడం జరుగుతుంది। తిరుపతి యాదవ్, కేఈజేఎస్సీ। మీరు చెప్పండి, అంటే ఏ విధంగా చూస్తారు విద్యార్థులపైన విద్యార్థి సమస్యలు, అంటే నిజంగా కూడా పిహెచ్డీలో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాల నాయకులు అడగకపోతే మరెవరు అడుగుతారు, ఇలా కొట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? చూడండి, ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। పిహెచ్డీ అడ్మిషన్ లో అవకతవకలు జరిగినని విద్యార్థి నాయకులపై వీసీని అడిగితే వాళ్ళు పోలీస్ వాళ్ళ ద్వారా కిడ్నాప్ చేసి వాళ్ళకి ఇంకో ప్రాంతంలో తీసుకుపోయి కొట్టి వాళ్ళకు చిత్రహంసలు గురి చేసి కాళ్ళు చేతులు ఎడగొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించారు। అక్రమ కేసులు బనాయించి లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళ మీద బ్యాన్వేల్ కేసు పెట్టి వాళ్ళను మానసికంగా అదేవిధంగా శారీరకంగా హరాచకంగా పాల్పడినటువంటి యూనివర్సిటీ అధికారులు దీనికి బాధ్యత వహించాలి। అదేవిధంగా ఈరోజు ఈ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది। యూనివర్సిటీకి ఒక విప్లవ చరిత్ర ఉంది, ఒక సామాజిక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది। ఇదే యూనివర్సిటీలో అనేక పోరాటాలు కొనసాగించడం, తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందుగా ఈ యూనివర్సిటీ ఉండే, కానీ యూనివర్సిటీలో ఇట్లాంటి హరాచకాలు ఎప్పుడు జరగలేదు। పోలీసులకు వ్యతిరేకంగా ఫైట్ చేసినాం, అనేక సార్లు పోలీసులు మన మీద దాడి చేశారు, మేము పోలీసుల మీద దాడి చేసినాం, పోలీస్ స్టేషన్లు వద్దు అని కూడా ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉండే, కానీ ఇట్లాంటి వీసీని ఎప్పుడూ చూడాలి। గతంలో పోలీసు వాళ్ళు హాస్టల్లో, మేము చదువుకున్న రోజులో హాస్టల్లో వస్తే ఇక్కడ ఉన్నటువంటి లింగమూర్తి గారు వీసీ ఉండే, ఆయన ఏమన్నాడు, విద్యార్థులపై దాడి చేసి అక్రమంగా లోపలికి వస్తే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అని చెప్పిన వీసీలు ఉన్నారు। ఆ చరిత్ర ఉంది, రీస్టాల్ అట్లాంటి వాళ్ళు ఉండే,
కానీ ఈ రోజు ఉన్నటువంటి వీసీ ఇంత హరాచకగా ఒక దుర్మార్గంగా అదేవిధంగా ఒక ఒక నరహంతకుడుగా ఈ రోజు ఈ వీసీ ఈ పాలన చేస్తున్నారు అందుకనే అఖిల భారత యోజన సమితి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మాకు పోరాటాలు కొత్తవి కావు ఈ దెబ్బలు కొట్టేవి కావు కానీ ఈ వీసీకి మాత్రం రాబే రోజు తీసుకొస్తున్నటువంటి ఉద్యమాల ద్వారా ఉద్యమాల ముందు ఖచ్చితంగా తల ఉంచాల్సి వచ్చి పరిస్థితి తీసుకొస్తాం అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి ఈ వీసీని ఈ యూనివర్సిటీ తరిమి కొట్టే వారు కూడా ఈ ఉద్యమం ముందుకు సాగుతుందని కనుక హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి పోరాటాలకు ఇక్కడ ఇట్లాంటి చర్యలకు ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఈయనకు పూర్తి స్థాయిలో అండదండలు ఇస్తున్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే మీరు వీసీ కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులపై దాడులు చేపిస్తారా అంటే మీరు మీది ఒక అగ్రకుల అహంకారంతో ఈరోజు పాలన చేస్తారా అని ఈరోజు అర్థం చేసుకోవాల్సి అవుతుంది ఖచ్చితంగా పల్లా రాజేశ్వర రెడ్డికి చెంచాగా వహిస్తున్నటువంటి ఈ వీసీని రిజిస్ట్రాన్ని అందరూ కూడా ఇక్కడ తరిమి కొట్టే వారు కూడా యుద్ధం ముందుకు సాగుతాను తనకు హెచ్చరిస్తున్నాను చెప్పండి అంటే మీరు చెప్పండి నిజంగా ఈ అంటే విద్యార్థుల పైన ఇంత పెద్ద దాడి జరిగింది దీనికి సంబంధించి ఏదైతే విద్యార్థులు ప్రశ్నించడానికి ఇలాంటి దాడి జరిగింది నిజంగా కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఈరోజు అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడితే ఇప్పుడు విద్యార్థి ఏదైతే పిహెచ్డీలో అవకతవకలు జరిగిన ప్రశ్నిస్తే ఇంత దారుణం జరగడానికి ఏ విధంగా చూస్తారు దీన్ని తెలంగాణ విద్యార్థి పరిషత్ మరియు కార్క్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తోటి విద్యార్థులు ప్రశ్నిస్తే ఈరోజు వారిపై ఉక్కుపాదం మోపి ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కూడా అనేక రకాలమైనటువంటి ఉద్యమాలు చేసినా కూడా ఇంతవరకు కూడా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసులు పట్టుకోమైనటువంటి సంఘటన జరగలేదు కేవలం లాఠీ ఛార్జీలు అక్కడ ఉన్నటువంటి ఉద్యమాలను నిర్వీర్యం చేసేందుకు జరిగేటువంటి కొన్ని కుటీల ప్రయత్నంలో భాగంగా లాఠీ ఛార్జ్ జరగవచ్చు కానీ అక్రమంగా ఈరోజు లాఠీ ఛార్జీలు జరగడం కాకు అంతేకాకుండా ఈరోజు లంఫేంగు గ్యాంగులు గంజాయి ముఠాలతో సంబంధించినటువంటి ఒక ముఠాతోని సమానంగా కూర్చోబెట్టి వాళ్ళపై వేధింపులు గురి చేసిన ఇంతవరకు సమంజసం సిపి ఎవరైతే ఉన్నారో ఈరోజు నీతి నియమాలు చెప్పినటువంటి సిపి ప్రత్యక్షంగా అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొట్టించినటువంటి నిదర్శనమే యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిపి రంగనాథ్ ఇక్కడ అనుకున్నటువంటి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా అనేక రకాలమైన హర్షించింది కావచ్చు కానీ దాన్ని తెరచాటుకున్నటువంటి మేకవన్న పుల్లాంటి వాడు సిపి ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి దీనికి సంబంధించినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పల్లా రాజేశ్వర రెడ్డి యొక్క కార్క్ యూనివర్సిటీ సంబంధించినటువంటి వీసీ ఎవరైతే ఉందో తాటికొండ రమేష్ పల్లా రాజేశ్వర రెడ్డి ఇద్దరు కలిసినటువంటి సంయుక్తమైనటువంటి బాల్యమిత్రులు కాబట్టి పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పినట్టే కార్క్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ నడిపిస్తున్నాడు తెర వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడని ఈ సందర్భంగా విద్యార్థులు ఒకము గుర్తు చేస్తూ ఉన్నది ఖబర్దార్ పల్లా రాజేశ్వర రెడ్డి మా విద్యార్థి బిడ్డలకు నువ్వు ఎలాంటి ముక్కుపాదం మోపుతానో నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా బొంద పట్టేందుకు ఈ విద్యార్థుల ఒక నడుం కట్టి ముందు వరుసలు ఉంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం లేకపోతే నీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు బొంద పెట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్క్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా మేము గుర్తించదలుచుకోలేదు కాబట్టి ఈరోజు ఎవరైతే ఉన్నారో వాటిపై వెంటనే క్షమాపణ చెప్పాలని తాటికొండ రమేష్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చెప్పండి అంటే విద్యార్థులపై జరిగిన ఇలాంటి దారుణాన్ని ఏ విధంగా ఏదైతే గత 10 రోజుల క్రితం పిహెచ్డీ ఫలితాల్లో అవకతవకలు అవినీతి జరిగిందని చెప్పేసి దానిపైన న్యాయ విషయం చేపట్టాలని చెప్పేసి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై విద్యార్థి నాయకులపై ఈ ఒక వీసీ గారు అదే తాటికొండ రమేష్ గారు అదేవిధంగా రిజిస్ట్రార్ శ్రీనివాస్ గారు వారిపైన వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వారిపైన కేసులు బనాయించి వారిని తన పోలీసులతో కొట్టించడం అనేది చాలా హేమైన చర్య దుర్మార్గమైన చర్య ఏదైతే కాక్ యూనివర్సిటీ చరిత్రలోనే 47 సంవత్సరాల కాక్ యూనివర్సిటీ చరిత్రలోనే విద్యార్థి నాయకులను ఎప్పుడైనా అరెస్ట్ చేస్తే కేయూ పొజిషన్ తీసుకెళ్లారు కానీ ఎప్పుడు కానీ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లలేదు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లి వాళ్ళని భయభ్రాంతి గురి చేసి నానాభూతులు తిట్టుకుంటూ వారిని చిత్రహింసకు గురి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది చాలా మీ బహుజన స్టూడెంట్ పేరెంట్స్ తరఫున కేజీఎస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఈ పిహెచ్డీ ఈ యొక్క సీట్లలో 20% మాత్రమే పార్ట్ టైం వర్క్ ఇవ్వాలి కానీ దాన్ని ఆ నిబంధన తుంగలో తొక్కి 60% వరకు జైలు డిఏలకు మొత్తం కేటాయించి దాన్ని రూల్ డివైడ్ చేసిండు అదేవిధంగా సీట్ సంఖ్య పెంచాలంటే ఆ రూల్ డివైడ్ అవుతుంది కొట్టుకుపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి సీట్ సంఖ్య పెంచలేదు కానీ మరి 20% ఉన్న రూల్ను ఎట్లా డివైడ్ చేసినామని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈడబ్ల్యూస్ కోటా అనేది నోటిఫికేషన్ వెల్లడించలేదు అదేవిధంగా ఇంటర్వ్యూలలో వీడియోస్ పెడతాను అనలేదు కానీ ఈరోజు ఇంటర్వ్యూస్లో వీడియోస్ పెట్టిండు అదేవిధంగా 20% కోటా దాన్ని 60% చేసిండు ఇక్కడ అన్ని రూల్ బ్రేక్ చేసినా కానీ సీట్ సంఖ్య పెంచామంటే పెంచకుండా విద్యార్థులను కేసులు పెట్టి వారిని జైలు పంపడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన ఒక ప్రొఫెసర్ ఈ రిజిస్టర్ కొనసాగుతున్నాడు వెంటనే ఈ ప్రభుత్వం కానీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వెంటనే అతన్ని భద్రం చేయాలి వీసీని కూడా భద్రం చేయాలని గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను.
మీరు చెప్పండి అంటే దాదాపు ఆ పిహెచ్డి కి సంబంధించి 70% సీట్లు అమ్ముకున్నారని మీరు ఆరోపిస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ నిబంధనలకు విరుద్ధంగా పిహెచ్డి అడ్మిషన్ల ప్రక్రియ జరిగిందనేదే నిన్న వీసీ దగ్గర వీసీ ఛాంబర్ లో విద్యార్థి సంఘాలు ప్రశ్నించినటువంటి విషయాన్ని మేము ప్రస్తావించదలుచుకున్నాం విద్యార్థి సంఘాలుగా యూనివర్సిటీస్ లో డిపార్ట్మెంట్ గా ఒక వైస్ ఛాన్సలర్ గా ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నటువంటి మీ దగ్గరికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తారు విద్యార్థులు అంత మాత్రానికే విద్యార్థుల మీద ఒక క్రిమినల్స్ లాగా ఒక డెకాయిట్ దొంగల లాగా చిత్రీకరిస్తూ ఈ రోజు పోలీసులకు ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పచెప్పి వాళ్ళ మీద ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసినోళ్ళకంటే అత్యంత విచక్షణ రహితంగా భౌతిక దాడులకు దిగడం అనేటువంటిది యూనివర్సిటీ చరిత్రలో ఇది చాలా ఒక దుర్మార్గమైన చర్యగా పీడిఎస్యు భావిస్తూ ఉంది అట్లాగే యూనివర్సిటీలో ఈరోజు నాక్ పేరుతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తున్నామని చెప్పినటువంటి వీసీ అవినీతి ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే 80-20% ఇన్ సర్వీస్ వాళ్ళకి కేవలం 20% ఇవ్వాల్సి ఉండే 80% రెగ్యులర్ పిహెచ్డికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాల్ని నియమ నిబంధనలు వీసీకి తెలియవా ఈరోజు వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యూనివర్సిటీలో ఉన్నటువంటి పిహెచ్డి అడ్మిషన్లు చేసుకుంటున్నటువంటిది ఈరోజు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తే ఆ ఆరోపణల్ని జీర్ణించుకోలేనటువంటి వీసీ ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పల్లా రాజశేఖరరెడ్డి అండతోటి పోలీసులతో కుమ్మక్కై విద్యార్థి సంఘాల మీద దాడులు చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ దాడుల్ని నిరసిస్తూ మేము కంటిన్యూస్గా యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం అట్లనే ఈ నెల 12వ తారీఖున ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ కార్యక్రమాన్ని కూడా విద్యార్థి సంఘాలుగా ఇతర రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలతో కలిసి నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే వీసీ చెప్పేది ఏంటంటే ఫర్నిచర్ ధ్వంసం చేయడం వల్లనే మేము పోలీసులను పిలవడం జరిగిందని చెప్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అసలు మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు వీసీ రమేష్ గారు కాకతీయ యూనివర్సిటీకి వీసీయా లేకపోతే అనురాగ్ యూనివర్సిటీకి వీసీయా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాము ఎందుకోసం అని అంటే ఈరోజు దీని తెర వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి పల్లె రాజేశ్వరరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి సూచనల మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులపై దాడులు చేయించడం ఏదైతే ఉన్నదో ఇది హేయమైన చర్య అని చెప్పేసి దీన్ని ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకోసం అని అంటే ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డిలో అక్రమాలు జరిగినాయి తర్వాత అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు ఎగ్జామినేషన్లో కావచ్చు అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయి ఈ అవకతవకల పైన ప్రక్షాళన చేసి ఒక కమిటీని వేసి న్యాయ విచారణ చేయాలి న్యాయ విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో తక్షణం వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా ఇక్కడ విద్యార్థి సంఘాలు ఒక న్యాయ పోరాటం చేస్తుంటే ఇక్కడ నిజంగా పిహెచ్డిలో కావచ్చు అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు ఇక్కడ విద్యార్థి నాయకులు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ యూనివర్సిటీని వదిలి మరి ప్రగతి భవన్కి వెళ్తారా లేకపోతే ఇంకెక్కడికన్నా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారా వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉన్నదో అక్కడ రిప్రజెంటేషన్ చేసి పిహెచ్డిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి వీసీ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో అన్యాయంగా అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేసి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు ఇక్కడ లోకల్లో కేయూసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిజంగా వాళ్ళు శాంతి భద్రతల సమస్య జరిగితే చట్టం ఉన్నది సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళని తీసుకుపోయి ఆ సెక్షన్స్ పెట్టి అది చేసేటువంటి సందర్భం ఉండే కానీ టాస్క్ ఫోర్స్ వీళ్ళని పట్టుకెళ్ళదు ఎక్కడదండి టాస్క్ ఫోర్స్ పట్టుకెళ్ళి ఒక 10 స్టేషన్లు తిప్పి ఎక్కడ వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికి సమాచారం లేకుండా వాళ్ళ బట్టలు ఊడదీసి సిపి గారు వాళ్ళ పక్కన కూర్చొని ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతూ విద్యార్థులపైన చేయి చేసుకున్నారు అని అంటే ఇది హేయమైన చర్య ఖచ్చితంగా ఈ వరంగల్ సిపి గారు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వీసీ గారు ఖచ్చితంగా ఈ పిహెచ్డి కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు అనేక రకాల అంశాలపైన ఇక్కడ అక్రమాలు జరిగినాయి ఆ అక్రమాలపైన వీసీ రమేష్ గారు వెంటనే స్పందించాలి దీనిపైన వివరణ ఇవ్వాలి దానికంటే ముందు ఒక న్యాయ విచారణ కమిటీ వేసి వీసీ గారిని బర్తరాఫ్ చేయాలి రిజిస్టర్ గారిని బర్తరాఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం చూడొచ్చు ఏదైతే విద్యార్థులకు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఒక డిఫెండ్ చేస్తూ ఉన్నారు మరి డిఎస్పి పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారు వారిని అడిగేస్తున్నారు ఎలా చూస్తారు దీన్ని సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ విద్యార్థులందరూ ఉన్నత ఉద్యోగాలు సాధించి చాలా ఆనందంగా బతుకుతామని ఊహించిన ఈ తెలంగాణలో
बहुजन बहुजन विद्यार्थुल दाड़ी दाड़ी अने धर्म समाज पार्टी नुंचे मैं खंडिस्तुन्नाम ఎందుకంటే దేశ భవిష్యత్తును నిర్దేశించేటువంటి కేంద్రాలు కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు ఈ విశ్వవిద్యాలయాలలో పోలీసుల అరాచకత్వం జరుగుతుందా ఈ విద్యార్థులను కాపాడుతున్న వీసీనే పోలీసుల పక్షాన ప్రభుత్వం తరపున నిలబడి విద్యార్థుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య ఇది ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం మా నాయకులు విశార్దన్ గారు కూడా ఈ దీని ఫోన్ ద్వారా తెలుసుకొని వీళ్ళకు మద్దతు తెలియజేయాలని చెప్పి మాకు ప్రమాణించడం జరిగింది ఎందుకంటే విద్యార్థుల తరపున ఉండాల్సిన వీసీనే ఈ రోజు విద్యార్థులను విచక్షణ రాంబాబు అనే వ్యక్తి కూడా కాలిరేడం జరిగింది ఎందుకంటే ఒక తండ్రి లాంటి పాత్ర పోషించాల్సిన వీసీ కూడా ఇలా విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఎవరైతే మెరిట్ ఆధారంగా తీయకుండా ఎవరైతే ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారో ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వ అడుగులకు మరుగులు ఎత్తేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ రోజు యూనివర్సిటీలో అన్ని రకాల అవకాశాలు ఇస్తున్నాం ఇవ్వడం జరుగుతుంది వీసీ గారు కాబట్టి మేము వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ అమల్లో ఉందా లేకపోతే ఇంకేం అమల్లో ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజు రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు ప్రతి మనిషికి ఉంది ప్రతి విద్యార్థికి ఉంది ఆ విద్యార్థి నిరసన తెలుపుకునే అవకాశంలో పోలీసు వాళ్ళు సహకరించాల్సింది పోయి కూడా పోలీస్ స్టేషన్ తీసుకోకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏం జరిగిందనేది వాస్తవాలేంది అవాస్తవాలేందని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ అలాంటి చర్యలు తీసుకోకుండా డైరెక్ట్గా టాస్క్ ఫోర్స్ వాళ్ళే తీసుకుపోయి కాళ్ళు విరగొట్టి రెక్కలు విరగొట్టేటట్టుగా మీరు రౌడీ షీటర్లా గుండాలా అని చెప్పి వీళ్ళను మాటలాడుతూ దుర్భాషలాడుతూ ఈరోజు పోలీసు వాళ్ళు కూడా విచక్షణ రహితంగా ప్రవర్తించడం జరిగింది ఏదైతే ఈ పోలీసు వాళ్ళు ఈ రకంగా దాడి చేశారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం చూడొచ్చు ఏదైతే మెరిట్ ఆధారంగా పిహెచ్డిలో సీట్లు కేటాయించాలి కానీ అందుకు విరుద్ధంగా దాదాపు ఏదైతే వీసీ రమేష్ ప్రవర్తించారు దీనికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా నిలదీయడంతో నిన్న ఏదైతే పోలీసులను పిలిపించే టాస్క్ ఫోర్స్ పోలీసుల చేత విద్యార్థి సంఘాల నాయకులను తీవ్రంగా కొట్టించిన దానికి నిరసనగా ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకత్వంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు అలాగే 12వ తారీఖు నాడు ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా బాధ్యత వహించినటువంటి వీసీని రమేష్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాము 12వ తారీఖున వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్కు పిలిపించాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రమేష్ను వెంటనే బర్తరఫ్ చేయాలి దీని వెనకాల తెర వెనకాల ఉన్నటువంటి పల్లె రాజేశ్వరరెడ్డి విద్యార్థి సంఘాల నాయకులకు కావచ్చు తీవ్రంగా గాయపడిన విద్యార్థులకు కావచ్చు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అయితే విద్యార్థి జేఏసీ నాయకులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓటు హైదరాబాద్ స్టూడియో